చేస్తా. అలాగే పరిశుద్ధురా, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మరి ఈరోజు వర్క్షాప్ ని మరి ప్రారంభించడానికి ఇచ్చిన అవకాశం నీకు స్తోత్రాలు. చాలా కొద్ది మందిగా మేము కూడుకున్నాం నాయన. సమయంలో రాజ్ గారు నన్ను బలపరచు, నిరుత్సాహపడకుండా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయి. మేరీ గారి బట్టి, రాజ్ గారి బట్టి, సునీల్ కుమార్ గారి బట్టి, జోయల్ బట్టి స్తుతిస్తున్నాను. ఒక్కొక్కరిని బలపరచండి, నీ చిత్తం నెరవేర్చడానికి, నీ నామాన్ని మహింపరచడానికి ఈ సమయాన్ని వాడుకోతండి. నాయన సహాయం చేయి, నీవే మహింపొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సార్, సునీల్ గారు డ్రాప్ అయినట్టున్నారు. ఓకేనండి. జోయల్, నిన్న అసైన్మెంట్ ఏమైనా చేశారా మీరు? అన్మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్. అదేనండి, కంటిన్యూ. అదే, దాన్ని కరెక్ట్ చేశారా? నిన్న కరెక్షన్ చేయ అనుకున్నాం కదా మనం. అంటే నిన్న కొద్దిగా నైట్ బాగాలేక పడుకుంటూ పోయాను. ఇప్పుడు ఇప్పుడు ట్రై చేయండి, ఈ లోపల మిగతా వాళ్ళు మాట్లాడే లోపల ట్రై చేయండి. అది ఫినిష్ చేయండి, ఆ అసైన్మెంట్ ఫినిష్ చేయండి. ఏదైతే మనం కరెక్షన్స్ అనుకున్నామో అది ట్రై చేయండి. ఓకే రైట్. అమ్మా మేరీ గారు మీరు లైన్ మార్చారు కదా, మొట్టమొదటి లైన్ మార్చారా? మార్చాను బ్రదరు. ఏమో మళ్ళీ కరెక్ట్ గా అవుతుందో లేదో. ఏం కాదు అమ్మా, ఎన్ని సార్లు తప్పులు చేస్తే అంత మంచిదండి, ఎందుకంటే అది తప్పు అని తెలిసిపోద్ది కాబట్టి ఇంకెప్పుడు చెయ్యం. ఇంకా అవును కదండి. ఇప్పుడు మనం ఒక మాట అమ్మా, మీ వయసు అది మర్చిపోండి ఫస్ట్. మీరు ఇప్పుడు లెర్నర్ అన్నమాట, నేర్చుకుంటున్నారు. నేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడు నేర్చుకునే మనసుతోనే నేర్చుకోవాలి కదా, అంతే. ఇంకేముంది దీంట్లో, దీనికి మొహడ పడవలసింది ఏం లేదు. పాడండి ఒకసారి. నన్ను గన్నా నా తండ్రి స్తోత్రము నీకే అర్పింప వచ్చితినయ్యా, మాధుర్య ప్రేమ ప్రపంచము సృజించి ఇచ్చావయ్యా, కరుణాలవాల నీ ప్రేమను తలపోయ భూలోకమే చాలదు ప్రభువా. నా అవసరములు ఎరిగి ధనధాన్యములను ఇచ్చి పోషించినావుగా, ప్రభు నీకే మహిమ ఘనత ప్రభావములు ఎల్లా వేళల అర్పింతు. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగుందో చూసారా? అబ్బాబా, అక్షరాలన్నీ కూడా చక్కగా కూర్చున్నాయి. మొట్టమొదటి లైన్ లో మాత్రమే కొంచెం ఇబ్బంది పడ్డది, ఫస్ట్ లైన్ లో కొంచెం ఇబ్బందిగా ఉన్నది, కానీ మిగతా అన్ని కూడా చాలా బాగా కూర్చున్నాయి. అంటే ఈ అక్షరాలు పెట్టారు, ఇవి తీసేసి ఇంకో అక్షరాలు కూడా పెట్టగలరు మీరు, ఇంకో పదాలు కూడా పెట్టగలరు, అంతే కదండి. అంతే అయిపోయింది. అందులో మీరు తెలివైన పని కూడా చేశారు, ఆ పాటలో ఉన్న ఒక లైన్ ని యాజ్ ఇట్ ఇస్ వాడేసుకున్నారు. చాలా బాగుంది, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. అమృతాజ్ గారు వందనాలండి, బాగున్నారా? మీ పాట రికార్డింగ్ వెళ్ళిపోతుందంట, ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలి సార్ మీరు. సార్ నేను అయ్యా, నాకు సాటిస్ఫాక్షన్ లేదండి ఈ ఈ రాగం. మామూలుగా ఇది కట్టడం నా ఆలోచన సరిగా ఇది అవ్వలేదు. అదే మీరు మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అని ఉన్నది ఇందులోను. అవునండి, నేను రాసిన పదాలు
మీరు చూసుకునే లోపల సునీల్ గారితో మాట్లాడతారు. సునీల్ గారు, నిన్న దినాన ఒక అసైన్మెంట్ చేసామండి మేము. అదేంటంటే అన్ని కాలంబుల అనే పాట ఏదైతే ఉందో ఆ పల్లవి చరణం తీసుకున్నాం మొదటి చరణాన్ని. దాంట్లో ఉన్న భావం అంతా మేము ఒకసారి నెమరు వేసుకున్నాం. అందులో ఏముందంటే మహోన్నతుడైన దేవుని యొక్క గొప్ప ఉన్నతిని పొగుడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తూ రాశారు ఆ పాట బేతాల జాను గారు. ఆ భావనలో ఎక్కడ కూడా మన మన ప్రమేయం కానీ లేకపోతే మనము ఇలా చెయ్యి అలా చెయ్యి అని కానీ ఏమి లేవు. నువ్వు మహోన్నతుడివి, నువ్వు గొప్పవాడివి, నేను స్తుతిస్తాను, నీ జ్ఞానం గొప్పది, నువ్వు పశుపక్షాదులకు కావాల్సిన ఆహారం ఇచ్చావు, ఎవ్రీథింగ్ నువ్వే చేసావు, ఈ సృష్టి అంతా నువ్వే చేసావు, నువ్వు సర్వాంతర్యామి, గొప్ప దేవుడివి, ఇలాంటి వర్ణనలే ఉన్నాయి దాంట్లో. సో ఆ వర్ణన భావాన్ని మనం మనసులో పెట్టుకుని మార్గము చూపుము ఇంటికి అనే పాట రాగంలో ఛాయిలో పాట రాయాలి అనేది అసైన్మెంట్ నిన్న. ఓకేండి, మార్గము చూపుము ఇంటికి అనే రాగం మనకు బాగా తెలుసు. ఈ రాగంలోకి ఆ భావాన్ని తీసుకొచ్చి పెట్టమన్నాం. అందరూ ప్రయత్నించారు, చేసిన రిజల్టే ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నమాట. ఏమండి, మీరు కూడా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. కూర్చుంటే మీకు వచ్చేస్తుంది, ఇంతకుముందు రాశారు కదా, మీకు అనుభవం ఉంది. అమృతరాజు గారు రెడీ అండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ సార్. వంటి కంటి నవాంచ కంటి పాపలో చేరి మింటి కెగసేటట్టు మరులు గొలిపే కొంటే కోర్కలకు కోల్పోజితి సర్వము ఉర్వీలో నా ఇంట వాడుకున్నాడు. అంటే అయ్యగారు, మార్గము అన్న దీంట్లోను తప్పిపోయిన కుమారుడు తాలూకా ఎపిసోడ్ నాకు స్ఫురించింది. అయితే అది కరెక్ట్. ఆ పాట ఉద్దేశం మాసమణి గారిని తప్పిపోయిన కుమారుడు గురించే రాశారు అది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రెండు. ఇప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ ఉందండి, ఆ సబ్జెక్ట్ మొత్తం ఉంది ఇక్కడ. మన ఎక్సర్సైజ్ గొప్పది. ఇక్కడ ఏంటంటే మీకు మీకు తప్పిపోయిన కుమారుడు ఎపిసోడ్ అంతా మర్చిపోవాలి మీరు. ఓన్లీ రాగాన్ని పట్టుకోవాలి అక్కడ. అన్ని కాలంలో రాగాన్ని తీయాలి, ఇక్కడ భావాన్ని పట్టుకోవాలి, దీన్ని దాన్ని కలపాలి. అయితే నేను చేసిన పొరపాటు ఏమిటంటే దీనికి పర్యాయ పదాలు వెతికి మీరు మంచి పదాలు వాడారు. సాహిత్యం లేకపోతే ప్రాస విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు, కానీ సబ్జెక్ట్ దూరం అయిపోయారు. మీరు మన సబ్జెక్ట్ లో రావాలి. మీరు ఏంటంటే మహోన్నతుడైన దేవుని స్తుతించే ఆ భావన రావాలి మొత్తం. అయ్యా ప్రయత్నించండి, ప్రయత్నించండి. రాసిన వాళ్ళు అది రాయబెట్టి మీరు మీ దగ్గర పదజాలం బాగుంది, ప్రాస భావన చాలా ఎక్కువ ఉంది మీ దగ్గర. అక్కడక్కడ వస్తున్నాయి పదాలన్నీ కూడా. దీన్ని మీరు దీనికి మలుచుకోండి సరిపోతుంది అంతే. మీరు లోపల ఆల్రెడీ కవి ఒక ఆయన పుట్టుకతోనే ఉన్నాడు, ఆయన కొద్దిగా ఏంటంటే సార పెట్టాలి అంతే. అయ్యా ప్రయత్నించండి. జోయల్ మీరు రాస్తున్నారు కదా, కరెక్షన్ చేస్తున్నారు కదా, ఓకే. ఈ లోపల మనకి మేరీ గారు ఒక్కరు ఖాళీగా ఉన్నారు, మేరీ గారికి ఇంకో టాస్క్ ఇద్దాం. అమ్మా మేరీ గారు చెప్పండి బ్రదర్. మీరు ఇంకో టాస్క్ లోకి వెళ్దాం మనం మెల్లగా. యోహాన్ సువార్త 3:16 అండి, కంటతానా అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పండి. అదే కదా బ్రదర్. చెప్పండి చెప్పండి.
దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని కుమారునిగా ఆ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ అవునండి, ఇది నా బేసిక్ పాయింట్ అండి. మీకు ఇవ్వబడ్డ అక్షరం ప్రాసాక్షరం, ప్రాసాక్షరం అనుప్రాస కాదు, ఇది ప్రాసాక్షరం అంటే రెండో అక్షరం. ద ప్రాసాక్షరం ఏంటంటే ద. ఇప్పుడు లేటెస్ట్ గా పాడుతున్న పాటలు మనకు చాలా పాటలు ఉన్నాయి. ఏవి? హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, అలాంటి పాటలు. లేకపోతే లెక్కించలేని స్తోత్రము, ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి కదా. అలాంటి పాట ఏదైనా ఒక పాట మీకు నచ్చిన పాట ఒకటి చెప్పండి. మీరు చెప్పిన రెండు పాటలు వచ్చిన పాటలే. ఓకే, లెక్కించలేని స్తోత్రాలు తీసుకుందాం. అలాగే, లెక్కించలేని స్తోత్రాలు అనే పాట రాగంలో ద అనే దాన్ని ప్రాసాక్షంగా వాడుతూ ఈ 3:16 వాక్యాన్ని ఒక సువార్త గీతంగా రాయండి. సువార్త గీతంగా అంటే ప్రభువు గురించి తెలియని వారికి ప్రభువుని తెలియజెప్పండి. మీరు మీరు విశ్వాసి, మీకు తెలిసిన సంగతులు చెప్పొద్దు దాంట్లో. తెలియని వారికి ప్రభువుని పరిచయం చేయండి. మీరు ప్రభు గురించి ఏమీ తెలియనివాడు వచ్చాడు, అన్నోన్ పర్సన్, అతనికి మీరు ఈ పాట ద్వారా యేసుక్రీస్తుని పరిచయం చేయండి. అంటే దాంట్లో మీరుంటారు, మీరేం అడగరు ప్రభువుని, నాకు అది చేయవయ్యా, ఇది చేయవయ్యా, నీ కృప నా మీద చూపించయ్యా, ఇవన్నీ ఉండవు. ప్రభువు ఎటువంటి కారకుడు, ఆయన రక్షక కారకుడు, ఆయన ద్వారానే ఈ లోకంలో ఈ పాప విమోచన జరుగుతుంది అనేది ఏదైతే ఉందో, ఈ 3:16 కూడా అదే ఉంటుంది. మనకు కూడా కావాల్సింది అదే సబ్జెక్టు, సువార్త. ఎవరికి? దేవుడు తెలియని, తెలియని వారికి పూర్తిగా. అది అస్సలు ప్రభు గురించి ఏమీ తెలియదు. ఇందాక మన సునీల్ కుమార్ గారు అరకెళ్ళాను అన్నారు కదా, ఒకవేళ మీరు అరకెళ్తే అక్కడ ఎవరో గిరిజనులు ఎవరో కనపడ్డారు, వాళ్ళకి ప్రభు గురించి తెలియదు, మీరు వాళ్ళకి ప్రభు గురించి ఈ పాట ద్వారా చెప్తున్నారు. ఓకేనా? బాగుంది అసైన్మెంట్. భయం తెరకండి, భయం తెరికి ప్రార్థన చేసి భయం అంతా దేవుని మీద పడేయండి, మీరు పాట రాసేయండి. మళ్ళా చెప్తున్నాను, యోహాన్ సువార్త 3:16 మీ మూలాంశం. ఏమండి? ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మీ ప్రాసాక్షరం ఏంటంటే ద. మీరు పల్లవిలో 4 లైన్లు రాస్తే లేకపోతే 3 లైన్లు రాస్తే అందులో ప్రతి రెండో అక్షరం దా ఉండాలి, అంతే కదా ప్రాసాక్షరం అంటే. అలాగే చరణం రాస్తే దాంట్లో కూడా దా ఉండాలి, రెండో చరణం రాస్తే దాంట్లో కూడా దానే ఉండాలి. ఒక చరణం రాయండి ఫస్ట్, ఒక పల్లవి ఒక చరణం అయితే రాయండి. ఏమండి? ఇది ఇది సువార్త ఎవరికి? ప్రభువుని ఎరగని కొత్త వ్యక్తికి. యేసుప్రభు గురించి ఏమీ తెలియదు అతనికి. మీరు పరిచయం చేస్తారు ఈ పాట ద్వారా, చేయండి అమ్మా. మంచిదమ్మా, ప్రయత్నం. యా తిమోతి గారు వచ్చారు అయ్యా, ప్రైజ్ లాడండి. అయ్యా ప్రైజ్ లాడు సార్, ప్రైజ్ లాడు సార్. నిన్నటి పాట ఏమైనా చేశారా అయ్యా? నిన్నటి పాట ఏమైనా మార్చారా? కరెక్షన్స్ ఉన్నాయి కదా దాంట్లో. మార్చలేదు అయ్యా. మరి అలాగే అలాగే సార్, మీరు మార్చి రాస్తే మేము నేర్చుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి సార్. అలాగే లేదండి, ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి, నా దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి, అప్పుడే కదా మన దగ్గర. చూడండి సార్, ఒక్కసారి ప్రయత్నించండి. సాయంలో పాట రాగం ఎలా ఉండాలంటే మార్గము చూపు ఇంటికిలా ఉండాలి, దేవుని స్తుతించే మాటలే ఉండాలి దాంట్లో. అది కొంచెం ఆ పాట రూపంలో వచ్చేటట్టు ట్రైండ్. నెక్స్ట్
ప్రార్థిత అఖిల్ చంద్, అఖిల్ వచ్చారు, ప్రార్థిత వచ్చింది, అర్చన గారు వచ్చారు. ఓకే, ఎవరు అందుబాటులో ఉన్నారు? అఖిల్ కానీ, అర్చన గారు కానీ, ప్రార్థిత కానీ ఎవరు ఓపెన్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడవచ్చు. ప్రార్థిత అమ్మా అంకుల్ ప్రేసరా అంకుల్ నాది వీడియో ఓపెన్ అంకుల్ ఆ వీడియో వచ్చిందమ్మా వీడియో వచ్చింది ఆడియో కూడా వచ్చింది అమ్మా బాగున్నారా ఆ బాగున్నా రాజేష్ గారు ప్రైజ్ లాడ్ అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా అచ్చిన గారు బాగున్నారా ఆ బాగున్నాను చాలా రోజులు అయిపోయింది మీరు రాక రాజేష్ గారు ఫాలో అవుతున్నాను ఫాలో అవుతున్నాను అయ్యా తిమోతి చెప్పండి అయ్యా నేను ఒక పాట రాశాను మీరు చూసారా లేదో చూశాను కానీ అది మీరు చెప్పింది ఇంకా చేయలేదు నేను అది కాదు సార్ ఇంకోటి పంపించానండి ఎప్పుడు అదండి యేసుదేవ నా కన్నా తండ్రి అదండి అది కంప ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అనుకున్నా సార్ రాయాలి అది అది చూశాను నేను అది ఓకే అన్నా కదా అది బాగుంది అది ట్యూన్ చేయాలి సార్ మన అయ్యగారు సాలేం గారి దగ్గర ద్వారా అయ్యా పాడాలి అలాగేనండి అలాగేనండి అర్చన గారు ఏదో చెప్తున్నారమ్మా అర్చన గారు డిస్కనెక్ట్ అయిపోయిందండి రాజేష్ గారు నిన్న మీరు చెప్పారు కదా అన్ని కాలంబుల పాటకి మార్గము తండ్రి ట్యూన్ చేయమన్నారు కదా రాజేష్ గారు చెప్పండి వింటాము అనుక్షణము నిన్ను వర్ణించదు యేసయ్య నీ నామమును దేవదూతలచే స్తుతులను పొందిన స్తుతులను పొంది ఆశీనుడవయ్యావు సర్వ జ్ఞానము చేత లోకమును సృష్టించి నిర్మించినావు కలగ చేసావు అని అలా కదండి ఫస్ట్ మీరు రాగానికి సరిపడా ఈ మాటలు ఉన్నాయా లేవా మీరే చెక్ చేయండి ట్యూన్ చేయడం రావట్లేదు పాస్టర్ గారు రాజేష్ గారు అదేనండి ఇప్పుడు మీరు రాగంలో పాడుకున్నప్పుడు ఆ అక్షరాలు రాగానికి సరిపడా ఉండాలి మీరు అక్కడక్కడ తక్కువ అవుతున్నట్టుగా మీకు తెలుస్తుంది కదా కొన్ని అక్షరాలు సరిపోవడం లేదు అంటే అది కరెక్ట్ కాదనమాట మనం రాసింది ఇంకా బాగా రాయడానికి ట్రై చేయాలి దాన్ని మార్చాలి ఇందులో మనం ఏం చెప్తున్నామంటే ప్రభువుని గురించి స్తుతిస్తున్నాం ప్రభువుని గణపరుస్తున్నాం ఆ మాటలనే పొందుపరచాలి దీంట్లో ఒక్కసారి మళ్ళీ కరెక్ట్ చేయండి మీరు రాసిన లైన్ ఒకటి చెప్పండి ఫస్ట్ లైనే చెప్పండి ఒకసారి అనుక్షణము నిన్ను వర్ణించిన యేసయ్యని ఒక్క నిమిషం అనుక్షణము నిన్ను వర్ణించదు యేసయ్య అదే కదా మీ ఉద్దేశం ఇప్పుడు చూని ఎలా ఉందంటే ఇది చూడు ఇప్పుడు దీనికి సరిపడా అక్షరాలు ఉన్నాయా దాంట్లో లేవు అనుక్షణము ఓకే అనుక్షణము మార్గము చూపుములో ఫస్ట్ లైన్ లో మార్గము అన్న చోట అనుక్షణము కూర్చేద్దాం ఒకవేళ పెడదాం అనుక్షణము నెక్స్ట్ నెక్స్ట్ మాట ఏంటి నిన్ను వర్ణించదా అనుక్షణము నిన్ను చూడండి ఇప్పుడు ఎలా అయిందంటే మీరు రాసిన దాన్ని నేను ఆ రాగంలో పాడడానికి ప్రయత్నిస్తాను అనుక్షణము నిన్ను వర్ణించదా ఓకేనా అలా పాడాలి ఇప్పుడు ఆ రాగంలో పాడాలి మీరు అలా పాడడానికి ట్రై చేయండి ఎక్కడెక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయో మీకు తెలియాలి ఇప్పుడు నేను చెప్పనుకోండి మీకు తెలియదు ఆ ప్రాబ్లం ఏంటో
మీరే పాడుతున్నప్పుడు మీకే తెలియాలి ఎక్కడ తక్కువ వచ్చింది ఎక్కడ ఎక్కువ వచ్చింది అది ఏది కరెక్ట్ చేయాలి అది అర్థవంతంగా నేను కరెక్ట్ చేశానా లేదా అది మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు నేర్చుకునేది అదే అది ఒకవేళ మీరు కరెక్ట్గా చేయడం వచ్చేసింది అనుకోండి నెక్స్ట్ లైన్ మీరు రాసేయగలుగుతారు ఒక లైన్లో మీరు ఆ ప్రాక్టీస్ కరెక్ట్గా వస్తే రెండో లైన్ రాసేయగలుగుతారు ఇప్పుడు మీరు మళ్ళీ ఒక్కసారి ఇందాక నేను ఆలపించినట్టుగా ఆలపించండి మీరు అనుక్షణము నేను నిన్ను స్తుతించేదా ఆ మాటని అనండి జూన్లో జూన్లో అనండి జూన్లో అనుక్షణము అనుక్షణము నిన్ను వర్ణించెదా ఏసయ్యా నీ నామము ఓకే కొంచెం కొంచెం దారిలో పడింది కరెక్ట్ గానే ఉంది అది చూను కదండి మీరు పాడింది కరెక్ట్ గానే ఉంది ఇంకా కొంచెం ఎక్కడో కొంచెం తూకం తక్కువ వస్తుంది మీరు సరి చేయాలి దాన్ని మళ్ళీ ఒకసారి పాడి చూడండి రెండు మూడు సార్లు మీ మనసులో పడుకోండి పడుకుంటే అది కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది ఆ తర్వాత లైన్ కూడా తయారు చేయండి మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ప్రజెంట్ చేయండి ఒకసారి మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా మీరు కాన్ఫిడెంట్గా చేయగలగాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏమండి ప్రాక్టీస్ చేయండి రెండు మూడు సార్లు పాడుకోండి మీకు మీరే ఓకేమ్మా రైట్ అండి మంచిది అమ్మ నెక్స్ట్ ఎవరు ప్రార్థిత ప్రార్థిత రండి అమ్మా మీరు ఇప్పుడు చెప్పింది యోహాన పదహారు అది మీకు కాదు అది మీకు కాదు మన మేరీ గారికి ఇచ్చాము అది మిగతా ఇస్తాము ఇప్పుడు ముందు దానికంటే కొంచెం ఈజియెస్ట్ అసైన్మెంట్ ఏంటంటే అన్ని కాలంబుల అనే పాట ఉంది మొదటి పాట ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఆ పాటలో ఉన్న పల్లవి చరణాన్ని తీసుకున్నాం ఈ పదాల్లో ఉన్న భావం ఏంటంటే దేవా నువ్వు మహోన్నతుడివి నువ్వు గొప్ప దేవుడువు నువ్వు సృష్టికర్తవు నువ్వు సర్వజ్ఞానివి నువ్వు ఎల్లప్పుడూ దేవదత్తులతో మహోన్నతుడని పరిశుద్ధుడని కొనియాడబడుతున్న వాడివి నువ్వు సర్వ మానవులకు సర్వ జీవులకు ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడువు నువ్వు గొప్ప దేవుడువు నువ్వు మహిమ కలిగిన దేవుడివి అంటూ వర్ణన చేశాడు ఆ కవి వేతాళ జాన్ గారు ఏ పాట ఒకటో పాట అన్ని కాలంబులు అనే పాట రైట్ ఈ పాట రాగాన్ని మనం పక్కన పెట్టేద్దాం ఆ భావాన్ని తీసుకుందాం భావాన్ని తీసుకుని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మార్గము చూపము ఇంటికి అనే పాట ఉంది మాసినమండి గారు రాసిన పాట అందులో తప్పిపోయిన కుమారుడు గురించిన సంఘటన అంతా వివరణ ఉంటుంది కనుక తప్పిపోయిన కుమారుడు అదంతా వద్దు ఓన్లీ ఆ ట్యూనే కావాలి మనకి ఈ ట్యూన్కి ఈ భావాన్ని తీసుకొచ్చి కలపాలన్నమాట మనం ఈ భావాన్ని తీసుకొచ్చి ఆ ట్యూన్ లో పనికి వచ్చే పదాలను పెట్టి రాయాలి ప్రాస నియమం లేదు ప్రాస మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు ఏమండి పాట రాయండమ్మా పల్లవ మట్టుకు రాయండి ప్రస్తుతానికి పల్లవ మట్టుకు రాసేసేయండి ఇప్పుడే ఓకే అమ్మా బ్రదర్ అఖిల్ చంద్ ఎక్కడున్నారు బయట ఉన్నారా అఖిల్ చంద్ మీరు ఓకే బయట ఉన్నాను ఓకే క్యారీ ఆన్ తిమోతి గారు సునీల్ గారు నిహాల్ అవునండి ఈ నెంబర్ ఎవరు ఎస్ నిహాల్ అన్నారు కదా ఎవరండి డాక్టర్ శామ్యూల్ గారు అండి ఓకే ఓకే డాక్టర్ గారా నమస్కారం సార్ నమస్కారం నాదే
మనవడ పేరు పేరు అదే మీ పేరు కనపడకపోయేసరికి మాకు అర్థం కాలేదు మార్చేస్తారండి ఇప్పుడు నేను మార్చానండి మార్చాను డాక్టర్ గారు అయ్యా మంచిదండి థ్యాంక్ యూ అయ్యా సునీల్ కుమార్ గారు రాసినట్టున్నారు పాట సార్ ఒకసారి చూడండి లిరిక్స్ చెప్తాను ఆ తర్వాత పాడదాం ఏసయ్య నీ నామం గొప్పది యథార్థమైనది లోకమునకు వెలుగైన నా ప్రభు నిన్నే స్తుతించదా పల్లవి భాస్కర్ చరణం జుంటె తేనెల కన్నా అతి మధురం నీ ప్రేమ నన్ను ప్రేమించగా అనుదినము నీ వాక్యం ధ్యానించి స్తుతింతును నే దీవెన నొందగా నీవేగా నా మార్గం నీవేగా నా సత్యం నీవే నా జీవం మీరేం చేశారంటే మీకు ఆపాదించేసుకున్నారు పాటను అంటే స్తుతించడం కరెక్టే అదే మీరు మీ పాటని మీరు మీకు ఆపాదించేసుకున్నారు ఇందులో మీరు లేరు అసలు నేను చెప్పిన సబ్జెక్ట్ లో మీరు లేరు ఓన్లీ దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన ఉన్నతిని పొగడండి అంతే మీరు మాటల్లో మళ్ళీ రాయమంటారా అదే ఇప్పుడు మన మన సబ్జెక్ట్ అది మీరు ఇప్పుడు రాసింది తప్పని కాదు నేను చెప్పేది కానీ నేను ఇచ్చిన సబ్జెక్ట్ ని మీరు క్యాచ్ చేశారా లేదన్నది నేను టెస్ట్ చేస్తాను అన్నమాట ప్రభుని యొక్క ఉన్నతిని దేవుని యొక్క ఉన్నతిని పొగడండి మీరు యేసు కాకపోతే యెహోవా అని వాడండి పర్లేదు లేకపోతే త్రిత్వమైన దేవా అని వాడండి లేకపోతే మహోన్నతుడా అని వాడండి మీ ఇష్టం మీ చాయిస్ దీంట్లో ప్రాసనీయం ఏం పెట్టలేదు ఏమండి కాబట్టి మీ మీ చాయిస్ అండి ఎలాగైనా రాయొచ్చు ఓకే ఓకే రాయండి సార్ రాయండి అమృతరాజు గారు అమృతరాజు గారు ఇంకా ఇంకా ఎదరికి వెళ్ళలేదండి ఇంకా ఎదరికి వెళ్ళలేదా లేకపోతే దీన్ని మీరు రేపటి పోస్ట్ పోన్ చేసుకోండి అంటే అలాగే ఇప్పుడు యోహాన్ సువార్త 3:16 మీద తీసుకుని మేరి గారు చేసిన అసైన్మెంట్ మీరు కూడా చేద్దరు కానీ అలాగండి అలా చెప్తాను మీకు ఒకసారి వినండి యోహాన్ సువార్త 3:16 ఉన్న వాక్యం మూల వాక్యం అవును ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ద అక్షరం ద అవును ద అక్షరాన్ని ప్రాస వాడండి ప్రాసగా ద అక్షరాన్ని వాడి ప్రభువుని ఎరగని వాడు ఎప్పటికీ ఇప్పుడు దాకా ఎప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియని వ్యక్తికి యేసుక్రీస్తుని పరిచయం చేసే సువార్త గీతం రాయండి గీతం సువార్త పాట ఎప్పుడు ప్రభు గురించి తెలియదు ఆయనకి మీరు మీ మాటలతో మీ పాటతో ఆయనకి క్రీస్తు ప్రభుని పరిచయం చేయండి ఓకే సార్ అలా సార్ తిమోతి గారు తిమోతి గారు చెప్పండి అయ్యా ప్రైజ్ అయ్యా మీరు కూడా ఇది రాస్తారా రాస్తాండి నిన్నటిది మీరు రాత్రికి రాత్రి గాని సరే సార్ ఇప్పుడు ఈ యోహాను సువార్త 3:16 మీద అయ్యాండి అయితే ఛాయ్ ఏంటి అమ్మ మేరీ గారు ఛాయ్ ఏంటి అనుకుంటాం మనం లెక్కించలేని స్తోత్రం కదా లెక్కించలేని స్తోత్రాలు ఓకే అమృతరాజు గారు లెక్కించలేని స్తోత్రాలు అనే పాట మీద అమృతరాజు గారు బ్రదరు నచ్చిన పాట ఏదైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మీరు చెప్పాలి ఏ పాట చెప్పాలి మీకు చెప్పేటప్పుడు రాసిన తర్వాత చెప్పమంటారు అప్పుడు చెప్పండి సరే
డాక్టర్ గారు మైక్ ఆన్ చేయండి. అయితే ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఈ రోజు నుంచి మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తున్నాం. గ్యాప్ మళ్ళీ నెక్స్ట్ మండే స్టార్ట్ చేస్తాం అండి. నెక్స్ట్ మండే వచ్చేసి 12th స్టార్ట్ చేస్తాం. ఈలోగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాం అన్నమాట. అయితే 12th స్టార్ట్ చేసిన 12th టు 18th అంటే మండే టు సండే ఏం చేస్తామంటే ఒక 7 రోజులే వర్క్ షాప్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద, అంటే ప్రాస ఎలా రాయాలి, అదొక లేకపోతే ఛందస్సు ఏమిటి, లఘువులు గురువులు ఏంటి, ఒక పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఎలా కౌంట్ చేస్తాం, అలాగే వచ్చి ఒక సబ్జెక్ట్ మీద వారం రోజులు అండి. అంతే, ఆ రిట్రీట్ దానికోసమే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులు గ్యాప్ ఇస్తాం, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఒక ఇంగ్లీష్ సాంగ్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం ఎలా, అదొక అలాగే మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన బోర్డు చేశారు కదండి, అదొక టాస్క్. ఒక టాస్క్ మీద వారం రోజులు చేస్తాం. మంచి సార్, బాగుంది. అలా చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రతిదానికి మెంబర్స్ మారిపోతూ ఉండొచ్చు, ఒకరికి ఉన్న ఇంట్రెస్ట్ అప్పుడు ఒక విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ ఇంకో విషయంలో ఉండకపోవచ్చు కదండి. అవును, ఆ పర్టికులర్ దానికోసం వస్తాం. మన పాత మెంబర్స్ కూడా వస్తే రావచ్చు, లేకపోతే లేదు, బట్ అంటే ఆ విషయం నేర్చుకోవాలనుకుంటే వస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. ఏ వారానికి ఆ వారం వీళ్ళందరినీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోతున్నారు. మీ పాట రాగం కట్టే దిశలో ఉంది సార్. మీ పాట ఉంది, రేపు ఎల్లుండిలో అది స్టూడియోకి పంపించేస్తాం. అలాగే సార్, ఆనంద్ వినిపిస్తారా? అప్పుడే కాదు, ఆనంద్ గారు ఇంకా పల్లవి ఒకటి పాడి వినిపించారు, ఒకసారి వీలైతే వినిపిస్తా ఉండండి. అలాగే అలాగే సార్, సంతోషం. మనం మీరు బాప్టిస్ట్ చర్చ్ వనస్థలపురంకి వచ్చారు, అది కూడా సంతోషమే. చాలా మంది ఫోన్ చేస్తారండి, అందరూ ఎంజాయ్ చేశారు. నేను ఇంకా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను శాలం ఫస్ట్ గారిని ఆ టైంలో. ప్రైజ్ లార్డ్. అవును, శాలం గారు మన ఈ అబ్బాయి ఎవరు, మన శ్రీనాథ్. శ్రీనాథ్ అక్కడే ఉన్నాడండి. ఈ వర్క్ షాప్ సైడ్ ఎక్కడ రావడం లేదండి? అంటే ఆయనకి ఒంట్లో బాగోట్లేదండి. ఓహో, శ్రీనాథ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏవో ఫేస్ చేస్తున్నాడు, అది ఆటోమేటిక్ గా సైకలాజికల్ కూడా బెంగలోకి భయంలోకి వెళ్ళిపోతున్నాడు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. మధ్యన ఒకసారి లాస్ట్ ఇయర్ ముక్కు ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడు. అవును అవును, అప్పుడు కూడా చాలా ఇబ్బంది, అంటే బాడీ మీద పడిన విషయాలు ఆయన ఆటోమేటిక్ గా సైకలాజికల్ ఎఫెక్ట్ తీసుకెళ్ళిపోతున్నాయి, డిప్రెషన్ వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రార్థన చేయమంటే చేసేవాడిని, మొన్న కూడా అలాగే మా పాస్టర్ గారు మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను ప్రార్థన చేయండి అంటే మళ్ళీ చేశాను. మాట్లాడతానండి ఒకసారి అయితే. మీ కాంటాక్ట్ లో ఉంటానండి ఎప్పుడైనా? అప్పుడప్పుడు చేస్తానండి, ఏదన్నా చిన్న చిన్న పని ఉండి ఏదైనా ఆలోచన కొత్త ఆలోచన ఏమైనా ఉంటే చెప్తాడు బాబు. డాక్టర్ గారు ఒకసారి వినండి, వినిపిస్తాను చూడండి. ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సయ్యా, ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సయ్యా.
మీరు ఏసయ్య అన్నారు కదా, ఆ బ్యాలెన్స్ కోసం మెస్సేజ్ పెట్టాను అన్నమాట. బాగుంది అది, అది అంటే అలా స్టార్ట్ అవుద్ది. ఆయన బోల్డ్ ట్యూన్ వినిపించాడు, అయితే ఈ ట్యూనే పర్ఫెక్ట్ అని చెప్పాను. ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సయ్యా, ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సయ్యా. మెస్సయ్య కాదు మెస్సియా చెప్పాను, మెస్సియా అని పాడాలి అని చెప్పి ఆ వాక్యాలు కూడా పంపించాను. ఇంకో ట్యూన్ కూడా ఇచ్చారు చూడండి, చూపిస్తాను. ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సియా, ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సియా. రక్షణ ఇచ్చావు బాల్యములోనే, శిక్షణ ఇచ్చావు నీ బడిలోనే, విద్యను నేర్పావు నీ వడిలోనే, సంతుష్టినిచ్చావు నా మదిలోనే, రక్షణ ఇచ్చావు బాల్యములోనే, శిక్షణ ఇచ్చావు నీ బడిలోనే, విద్యను నేర్పావు నీ ఒడిలోనే, సంతుష్టినిచ్చావు నా మదిలోనే, ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సియా, ఏర్పరచుకున్నావు ఏసయ్యా, నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు మెస్సియా. అయితే ఇది నాకు నచ్చలేదు, డౌన్ ఉందండి, డౌన్ ఉంది. అయితే ఈయన ఆ రోజంతా రకరకాల రాగాలు కడుతుంటే గారు మిస్సెస్ సునీతకి బాబో ఏంటి నేను కూడా సాయం చేద్దాను, ఆవిడ చూరు కట్టేసింది. అచ్చేవండి ఇవ్వండి సార్ ప్రైజ్ రాడు సార్. ఒక నిమిషం అండి, ఆనంద్ గారు కూడా వచ్చారా మన గ్రూప్ కి ఇప్పుడు? లేదండి లేదు, వాయిస్ వద్దు వద్దు వద్దు. తిమోతి గారు అండి, తిమోతి గారు, తిమోతి గారు. ఓకే మిస్సెస్ ఆనంద్ గారిది. అది ఇలా ఆడు మొత్తం ఫ్యామిలీ ప్రాజెక్ట్ అయిపోయింది ఆడికి. బాగుందండి, ఇంకోటి కొంచెం ఆగితే ఆ పిల్లలు కూడా చూడు, పిల్లలు కూడా వాడదు, ఆడు కూడా చూరు కట్టేసి డాడీ ఈ చూరు ఎలా ఉండదు చూడండి అంటారు. ఇక డాక్టర్ గారు పాట అలా మారుమోగుతూనే ఉంది వాళ్ళ ఇంట్లో. ప్రపంచానికి వెళ్ళక ముందు అట్లీస్ట్ ఒక గృహంలోకి వెళ్ళేది కదా. ఆమేన్. ఈ ట్యూన్ బాగుంది కానీ కొంచెం హై టోన్ లో పాడాలి దాన్ని. అవును, హై టోన్ లోనే సెలెక్ట్ చేశారు మాస్టర్ గారు కూడా.
ఇది కాదు అది ఉచిత కృపతో సమకూర్చుకున్నావు యేసయ్యా ఏర్పరచుకున్నావు యేసయ్యా నీ ఉచిత కృపతో సమకూర్చుకున్నావు యేసయ్యా. నాకు అదొకటే నచ్చింది. అవునండి బాగుంది. మొత్తం ఫ్యాక్టరీలో అదే కదా ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అవునండి అదే జానతన్ ఏంటి మనసు ఏంటి మనకి తన పని లేకుండా అయిపోయింది కదా. సార్ అయితే వచ్చేవారం ఈ ఛందస్సుతో ఛందస్సుతో మొదలు పెట్టాడు సార్. లఘు గురువులు లఘువులు అలాగేనండి. అంటే ఒక పదంలో ఎన్ని లఘువులు ఉన్నాయి ఎన్ని గురువులు ఉన్నాయి చెప్తానండి చెప్తానండి. అదే చేద్దాం ఎందుకంటే అక్కడ అది వచ్చేస్తే చాలా ఉపయోగం ఉండాలి. అలాగేనండి తప్పకుండానండి ఛందస్సు పాటే ప్రారంభిద్దామండి. అది అయితే ఇప్పుడు ఈ వీక్ హాలిడేసా? అవునండి అవునండి. ఈ రోజుకి అయితే 22 రోజులు అయినట్టుంది సార్. అవసరండి పద్నాలుగు రోజులు అండి. టూ వీక్స్ అయ్యింది. అయితే నెక్స్ట్ నుంచి కేవలం 1 వీకే ఉంటది అంతేనండి. ఈలోగా అమృత రాజ్ గారి పాట జోయల్ పాట అయిపోవాలి. తన తిమోతి గారు మీ పాట ఏమైనా రికార్డ్ చేసే అవకాశం ఉందా మీకు? అంటే ఒక 5,000 రూపాయలు పట్టుకోవాలి. మరి పట్టుకుంటే అవుతుంది. మీరు నాకు మీ పాట మీ నోటు 2 పంపించండి. పంపించేస్తే అయిపోతుంది. మీరు రేడియో స్పీకర్ కదా సార్, మరి ప్రతిరోజు కూడా ఏదన్నా ఒక చిన్న టిట్బిట్ లాగా ఒక 5 నిమిషాలు మీ ప్రసంగం ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. చేద్దంటే నా వోకల్ కార్డ్స్ స్ట్రెయిన్ అయ్యాయి సార్ కదండి. అలా కూడా చేయొచ్చు, తప్పకుండా చేద్దామండి. నెక్స్ట్ ఎందుకంటే కొంచెం ఈ చప్పగా ఉంటుంది. అలాగే 1 అవర్ వాటర్ ఇట్ మేబీ ఒక 5 మినిట్స్ కనుక వాక్యాన్ని దేవుని కూడా మననం చేసుకుంటే బాగుంటుందేమో. 4 మినిట్స్ నెక్స్ట్ నెక్స్ట్ టైం మనం స్టార్ట్ చేసేటప్పుడు అలా చేద్దాం సార్. అలా చేద్దాం. హలో 5 మినిట్స్ చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. అలాగే సార్ తప్పకుండా. మంచి ఆలోచన వచ్చింది మీకు. వోకల్ కార్డ్స్ ఏమైనా చూపించారా ఇగారు డాక్టర్కి? లేదండి లేదు లేదు. ఒకసారి చూపించట్లా ఉంటుందో? అబ్బో ఆ వెయిటింగ్ లో తట్టుకోలేను సార్. ఆ డాక్టర్ బయట వెయిట్ చేయమంటే 1-2 గంటలు 3 గంటలు వెయిటింగ్ లో ఉంటాం కదండి. అది చాలా కష్టం నాకు. అలా అలా ఉండదండి. ఇక్కడ ఎక్కడైనా వెయిట్ చేయాలండి. పేషెంట్స్ చాలా మంది ఉంటారు, సరిగ్గా కూర్చోవడం ఉండదు. ముఖ్యంగా దోమలు అంటే నాకు చాలా బాధ. దోమలు కుడితే నాకు ఇష్టం ఉండదు అసలు. దోమలు ఉంటే బాగానే ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండి. దాని బదులు ఇదే నాకు మంచిది. ఆ బాధల బదులు కాదు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూసుకుంటే సరిపోద్ది కదా. వోకల్ కార్డ్స్ బాగున్నాయా లేవా
ఏమొచ్చింది ప్రాబ్లం ఎందుకు వచ్చింది అది దాంట్లో ఎందుకు ఏముందండి కొంచెం ఎక్కువ మాట్లాడతారు పాస్టర్ గారు ప్రసంగాలు ఉంటాయి తర్వాత అన్ని పొద్దున సాయంత్రం ఇదే పరిమే ఉంటారు కాబట్టి అలసిపోతున్నాయి అంతే అంత మించికి ఏం కాదు అట్లా అనొద్దండి అట్లా అనొద్దు అట్లా అనొద్దు అన్నారు నేను ఐ థింక్ మీతో అగ్రి అవుతాను బట్ టోటలీ ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ అది ఐ ఐ ఐ ఐ ఐ ప్రపోజ్ ఇట్ టు బి చెక్డ్ వన్స్ ఓకే ఓకే టు ఫైండ్ అవుట్ ది ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు కరెక్టా ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ దేర్ బట్ హౌ ఫార్ యు ఆర్ కరెక్ట్ అనేది కూడా అక్కడ తేలాలి ఇది ఫిజికల్ ఇది కాబట్టి శాస్త్రీయంగా తేలిపోతే కూడా ఉండదు ఒక్కసారి ఒకసారి ట్రై చేద్దాం పోనీ ఒకటి వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేస్తే పర్వాలేదులే రిలీఫ్ వస్తుంది మీకు ఐఎమ్ టెల్లింగ్ యు అంటే ఇక్కడ సరైన డాక్టర్లు ఎవరు లేరు సార్ వెళ్తే రాయవల్లూరు వెళ్ళాలి సార్ పోనీ ఒకసారి పోయినండి పోనీ ఒక అడుగు ఒక్కసారి రాయవెల్లూరు డాక్టర్స్ అయితే వాళ్ళు సైంటిఫిక్ గా రీసెర్చ్ మెథడ్ లో చేస్తారు సార్ వెళ్ళిరండి మీకు మీరు విమాన ఖర్చులు ఏంటో నేను ఇస్తాను వెళ్ళిరండి మీరు వెళ్ళండి పాస్ గారు అయితే రాయవెల్లూరులో మీకు డాక్టర్లు ఎవరైనా ఉన్నారండి తెలిసిన వాళ్ళు అక్కడికి అక్కడ వెళ్తే క్రైస్తవులు అంటేనే వాళ్ళు అతను హత్తుకుంటారు కనుక్కుందాం వెల్లూరు హాస్పిటల్లో మా బావ కొడుకున్నాడు అంటే ఒక్కసారి చెకప్ చేయించుకుని మంచి చెడునట్టు ఒకసారి తెలిచేసి దానికి కావాల్సిన సూటబుల్ స్ప్రేనో లేకపోతే మరి గార్గిలింగ్ ఏదైనా టాబ్లెట్ ఒకటి డిసైడ్ అయిపోతే మనసు వరాలు మళ్ళీ తర్వాత మీకు రాత్రిపూట నిద్ర కూడా పట్టదు ఇట్లా ఎందుకుంటే ఇది ఏంది ఎక్కువ అని చెప్పేసి లెట్ ఇట్ బి క్లోజ్ ది చెక్అప్ యెస్ చెప్పిద్దాం సార్ యు ఆర్ అబ్సల్యూట్లీ డాక్టర్ అంతే ఆశ గారు నేను మీ వాట్సాప్ ఒక్కటి ఒక పిక్చర్ ఒకటి పంపించారు చూడండి ఒకసారి ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు వచ్చిన థాట్ అండి అది యాక్చువల్గా వారానికి ఒకసారి మీరు క్లాస్ పెడతారన్నారు కదా అవునండి ఆ ఆలోచనకి సంబంధించిన గ్రాఫ్ అండి అది అవును ఒక వారం డిక్లేర్ చేస్తున్నారు కదా సెలవులో ఆ వారంలో పూర్తి చేసాడు ఆ కార్యక్రమాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నేను అది మీరు ఒకసారి ప్లే చేస్తే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి మన వాళ్ళందరినీ పిలుద్దామండి వెనక్కి ఆ హోంవర్క్ లోంచి అలాగే అండి రాశారా అమృత రాజు గారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ వరకు వచ్చింది అలాగే మన మీరు కూడా రాశారేమనుకుంటున్నాను నిన్నటి పాట తిమ్మతి గారు కూడా రాసి ఉండొచ్చు కుదరటం లేదు రేపు పంపిస్తారు పేరు గారు ఒకసారి పాడి వినిపిస్తారమ్మా అలాగే బ్రదర్ అయితే నేను ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ అనే పాటను తీసుకున్నాను బ్రదర్ ఓకే ఓకే ఆ పాట సాయి ఒకసారి చెప్పమంటారండి తెలుసండి మీరు కూడా ఒకసారి పాడండి ఒకసారి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ అది పల్లవి బ్రదరు పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే
ఆశ్చర్యమైన ప్రేమ రాసిన పాట ఆదరించే దేవుడు ఆదరణ కలిగించు దేవుడు ఆదరించే దేవుడు ఆదరణ కలిగించు దేవుడు అందరికంటే మిన్నగా నిన్నుంచి పేదదీచే దేవుడు ఆదరించే దేవుడు అద్వితీయ దేవుడు యేసు నిన్ను వెదకి విమోచించే దేవుడు అద్వితీయ దేవుడు యేసు నిన్ను వెదకి విమోచించే దేవుడు అదుపాజ్ఞలలో నిన్ను నడిపించి క్రమము నేర్పి ఆదుకొనే యేసు అదుపాజ్ఞలలో నిన్ను నడిపించి క్రమము నేర్పి ఆదుకొనే యేసు ఆదరించే దేవుడు. ఓకే అమ్మా, మిమ్మల్ని ముందు అప్రిషియేట్ చేస్తాను, ఆ తర్వాత కరెక్షన్ చెప్తాను. ప్రాసని జాగ్రత్తగా పట్టుకోగలిగారు మీరు, వండర్ఫుల్ అమ్మా. ప్రాస కోసం మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రాస అక్షరాలు వెతికారు, ప్రాస ఉన్న పదాలు వెతికారు. ఓకే అండి, ఇకపోతే మీరు ట్యూన్లో సరిపడే అక్షరాలని పొందగలేకపోయారు, కొన్ని తక్కువ వచ్చాయి. అక్కడక్కడ మీరు పాడినప్పుడే ఇబ్బంది పడుతున్నారు దాన్ని. ఆ చే తర్వాత మీరు లేనిపోయిన గమకాలు పెట్టి మేనేజ్ చేశారు దాన్ని. అక్కడ ఇంకో రెండు అక్షరాలు పెడితే సరిపోద్ది. మరి అక్కడ మీరు పూర్తి చేయొచ్చు కదా వేరే అక్షరాలు పెట్టుకుని, అది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు డెవలప్ చేయండి దాన్ని. ఒక్క లైన్ ఒకటే కరెక్ట్ గా వచ్చింది మీరు పాడిన పాట మొత్తంలో. ఒక్క లైన్ అద్వితీయుడు అనేది రాశారు చూడండి, చెప్పండి. అది అద్వితీయ దేవుడు యేసు. ఒక్క లైన్ కరెక్ట్ గా వచ్చింది. ఆ లైన్ లో ఆ పాట ఒకటే వచ్చింది, ముందు పాట ఒకటే వచ్చింది కరెక్ట్ గా. మిగతా కూడా అలా వస్తే పాట మీది పెర్ఫెక్ట్. ఓకే, రెడీ అయిపోయింటే ప్రయత్నించండి అమ్మా, దాన్ని బాగా శుద్ధి చేయండి పాటని అమ్మా. రైట్ అండి, అందరూ ఒక్కసారి దయచేసి మానిటర్ వైపు రండి, కొద్దిసేపు మీ ఎక్సర్సైజ్ పక్కన పెట్టండి. మీ అందరి కోసం ఒక చిన్న సబ్జెక్ట్, ఐ థింక్ మీ అందరికి చాలా మందికి తెలుసుండొచ్చు, అయినప్పటికీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీంట్లో సైకాలజిస్టులు ఎంతమంది ఉన్నారండి మన గ్రూప్ లో? సైకాలజీ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు తెలిసిన సబ్జెక్టే. అలాగే బీఈడీ చేసిన వాళ్ళు, టీచర్స్ ఎవరైనా ఉంటే ఇది మీకు తెలిసిన సబ్జెక్టే. అయినప్పటికీ ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ టిపికల్ కర్వ్, లాక్షణిక వక్రరేఖ అని ఒక పోస్టర్ పెట్టడం జరిగింది మీకు. ఇదేంటంటే మన యొక్క లెర్నింగ్, మనం నేర్చుకునేది ఏదైనా సరే, ఒక విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు అది ఏ వయసు వారు అనేప్పుడే, చిన్నపిల్లడు అవ్వచ్చు, మన వయసు వాళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కూడా అవ్వచ్చు, నేర్చుకోవడం అనే దాన్ని ఒక గ్రాఫ్ రూపంలో వేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ టిపికల్ కర్వ్స్ అనే దానిలో లాక్షణిక వక్రరేఖలో సూచించి చెప్పబడుతోంది. ఇందులో కింద ఉన్న అడ్డగీత ఓ టు ఎక్స్, ఆ గీతని మనము కాలముతో కొలుస్తాం, టైం. ఇకపోతే ఓ టు వై, వై అక్షం ఏదైతే నిలబడి ఉందో ఈ లైన్ని మన యొక్క అభ్యసన ప్రగతి అంటే మన లెర్నింగ్ గ్రోత్ ఎంత ఉందో దానిలో కొలుస్తాం. అంటే ఇప్పుడు కిందది ఒకవేళ రోజులు అనుకుంటే ఒక్కొక్క గీత మీకు చిన్న చిన్నగా గళ్ళు కనపడుతున్నాయి కదా, ఆ గళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అనుకుంటే ఈ పై లైన్ మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ యొక్క స్థాయి అనుకుంటే ఏమండి, ఇప్పుడు ఓ నుంచి ఒకటి వరకు ఒకటి అనే అంకి కనపడుతున్న ఆ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైను మీరు ఒకటి రెండు రోజుల్లో మూడవ స్థాయి వరకు నేర్చుకోగలిగారు అని సూచిస్తున్నట్టు అనమాట. ఏమండి, ఇక్కడ వరకు మనం నేర్చుకున్నప్పుడు తిన్నగా స్ట్రైట్గా ఉంది ఆ లైను, అంటే
నేర్చుకోవడం చాలా ఫాస్ట్ గా ఉంటది, లెర్నింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటది. మీరందరికీ జ్ఞాపకం చేసుకోండి, ఈ మన వర్క్షాప్ ప్రారంభించగానే షాలేం ఇజ్రాయల్ గారు చెప్పిన క్లాసెస్ అన్ని కూడా టైంకి వచ్చేసి పెర్ఫెక్ట్ గా నేర్చేసుకుని నోట్స్ అది తప్పు లేకుండా రాసేసి చాలా 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 అంటే చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటాం అనమాట. అక్కడ ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది అంటే కొంచెం పైకి వస్తుంది, కొంచెం కిందకు వస్తుంది, కొంచెం పైకి వస్తుంది, కొంచెం కిందకు వస్తుంది, అలాగే కొంచెం పైకి వెళ్తుంది, కొంచెం కిందకు వస్తుంది. వీటిని ఏమంటారంటే ఫ్లక్చుయేషన్ స్టేజ్ అంటారు. దీన్ని మొట్టమొదటి స్టేజ్ ఏమంటారంటే ఇనీషియల్ స్పర్ట్ అంటారు, దాన్ని ప్రారంభ స్ఫూర్తి. ఈ ప్రారంభ స్ఫూర్తి అనేది చాలా వేగంగా జరుగుతుంది. కానీ రెండవ స్టేజ్ ఏదైతే ఉందో ఫ్లక్చుయేషన్ స్టేజ్, దీన్ని చాంచల్య స్థితి అంటాము. ఈ చాంచల్య స్థితిలో గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది, పైకి ఎదుగుతుంది. ఒక్కోసారి నేర్చుకుంటాం, ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తాం, నేర్చుకుంటాం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే మనం అంత కాన్సన్ట్రేషన్గా నేర్చుకునే స్థాయి ఉండదు ఎవరైనా సరే, ఏ నేర్చుకోవడానికైనా సరే. ఆ తర్వాత మూడో స్థాయిని ప్లాటూ స్టేజ్ అంటాము, దీన్ని పీఠభూమి దశ అంటాం. ఇక్కడ మీరు ఎంత నేర్చుకున్నా గ్రోత్ కనపడదు. ఎన్ని విషయాలన్నా నేర్చుకోండి, మీకు గ్రోత్ ఏమీ కనపడదు, ఎదుగుదల ఉండదు. మీరు కొత్తగా నేర్చుకునే అంశాలు ఏమి ఉండవు అక్కడ. ఇది ఒకటి రెండు రోజుల పాటు నేను చూపించాను దీంట్లో, కానీ కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా కాలం ఉండొచ్చు ఈ ప్లాటూ స్టేజ్. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఆగిపోయి ఇంక వదిలేస్తారండి. ఈ మూడో స్టేజ్ దగ్గర ఆగిపోయి ఇంక నేర్చుకోవడం అనేది మానేసి వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టేస్తే గ్రాడ్యువల్గా ఎలా అయితే పైకి వెళ్ళిందో అలా మెల్లగా కిందకు దిగిపోయి కిందకు వచ్చేస్తుంది మన గ్రోత్, మనం నేర్చుకున్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుని ఉంటారు, ఇప్పుడు ప్రాక్టీస్ లేదు సైకిల్, ఇప్పుడు సైకిల్ ఎక్కితే పడిపోతారు కింద. అలాగే చిన్నప్పుడు టైప్ నేర్చుకుని ఉంటారు, టైప్ అప్పుడు బ్రహ్మాండమైన స్పీడ్లో కొట్టుంటారు, ఇప్పుడు టైప్ మిషన్ మీద చేపెడితే చేతులు పక్క పోతూ ఉంటాయి. ఈ అక్షరం కొట్టబోతే ఆ అక్షరం కొట్టబోతే ఈ అక్షరం పడుతూ ఉంటుంది. అంటే ఏంటనమాట, మీరు నేర్చుకున్న స్టేజ్లో ప్లాటూ స్టేజ్కి వచ్చి అక్కడ ఆగిపోయి ఇంకా నేర్చుకోవడం మానేశారు. అందువల్ల మీరు నేర్చుకున్న స్థితి అంతా కోల్పోయి మీరు మళ్ళీ కిందకి వెళ్ళిపోయారు అనమాట, మీ గ్రోత్ తగ్గిపోయింది. సాధారణంగా ఈ స్టేజ్లో ప్రేరణ అంటే ఎంకరేజ్మెంట్ లాంటిది ఒకటి అందుకోవాలి. ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేసి ప్రేరణ పొందుకుని ముందుకెళ్తే ఇక్కడ నుంచి గ్రోత్ చాలా స్లోగా ఉంటుందండి. ఇంతకుముందు ఓపెనింగ్ స్పట్లో స్ట్రైట్గా పైకి వెళ్ళింది చూడండి మీకు గ్రోత్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సెకండ్ స్పట్ అంటారు దీన్ని, రెండవసారి స్ఫూర్తి, ఇది స్లోగా ఉంటుంది ఎదుగుదల. ఈ లైన్లో మెల్లగా మీరు నేర్చుకుంటూ నేర్చుకుంటూ చాలా టైం పడుతుంది. కానీ ఎక్కడి వరకు వెళ్తారంటే ఈ ఫిఫ్త్ స్టేజ్ వరకు వెళ్తారు. దీన్ని హ్యూమన్ లిమిట్ అంటారు, శారీరక ధర్మ హద్దు, శారీరక ధర్మ హద్దు అంటారు. ఒక హ్యూమన్ లిమిట్, ఈ హ్యూమన్ లిమిట్ వరకు మనం వెళ్ళగలిగితే మనం దాంట్లో మాస్టర్స్ ఆచార్యులము ప్రొఫెసర్స్ అయిపోయినట్టే. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈ స్థాయి వరకు వెళ్ళగలిగితే మనం ప్రొఫెసర్ అయిపోయినట్టేనండి. అంటే మనం నేర్చుకుంటున్నాం ప్రస్తుతం పాటలు రాయడం. మీరందరూ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? మొదటి స్థాయి దాటేశారు, ఒకటో స్థాయి దాటేశారు, రెండవ స్థాయిని కూడా దాటేశారు, మూడవ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ముందుకెళ్ళ బుద్ధి ఇదు, ఎదుగుదల ఉండదు, నేర్చుకునేదే ఇప్పుడు ఏమి రోజు చెప్తుందే విన్నా, ఇదంతా నాకు తెలిసినట్టే ఉందిలే, అయినా ఇంట్రెస్ట్ ఏం లేదులే అన్నట్టుగా సన్నగిల్లిపోతూ ఉంటుంది మీ ఆసక్తి. మీ ఆసక్తి సన్నగిల్లిపోయిందని మీరు వదిలేస్తే మీరు నేర్చుకున్నదంతా మర్చిపోయి మొత్తం కోల్పోతారు. ఏమండి, ఇక్కడ మీరు తీసుకోవాల్సింది అంటే ప్రేరణ పొందాలి. ఈ ప్రేరణ పొందితే మీకు సెకండ్ స్పట్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ స్పట్లో చాలా స్లోగా ఉంటుంది గ్రోత్, కానీ మీరు ఎక్కడికి వెళ్తారండి? హ్యూమన్ లిమిట్ దగ్గరికి వెళ్తారు. సో మీరు హ్యూమన్ లిమిట్ దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డ వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్పిరేషన్ ప్రేరణ అనేది పొందండి. ఇక ఇప్పుడు షాలేం ఇజ్రాయల్ గారు ఏం చెప్పారంటే మనకి వారానికి ఒక క్లాస్ చొప్పున ఒక్కొక్క సబ్జెక్టే ఉంటుంది అన్నారు. ఇది ఎందుకు చెప్పారంటే ఈ ఈ ప్లాటూ స్టేజ్లో ఉండిపోయిన లాంటి వాళ్ళందరికీ ఈ ప్రేరణ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రేరణ పొందుకుంటే మీరు హ్యూమన్ లిమిట్ దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దాన్ని మీకు ఏం చేశారంటే స్ప్లిట్ చేసి వారానికి ఒక సబ్జెక్ట్ లాగా చెప్పాలనుకుంటున్నాం. ఇలా చెప్పడం వల్ల మీకు చాలా లాభం అవుతుంది. కంటిన్యూ క్లాస్ ఉంటే మీకు బోర్ కొడతా ఉంటుంది, ప్లాటూ స్టేజ్లోనే ఉండిపోతారు, మీ గ్రోత్ ఉండదు, ల్యాండింగ్ గ్రోత్ ఉండదు. ఇది లాక్షణిక వక్రరేఖల యొక్క విశేషం, టిపికల్ కర్వ్ అంటారు దీన్ని.
ఇది సైకాలజీలో చెప్తారు. ఇప్పుడు మనకు అర్థమై ఉండొచ్చు మన యొక్క లెర్నింగ్ ఎలా ఉంది, మనం ఎలా నేర్చుకున్నాం, ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నామండి ఒకటో స్టేజ్లో, ఆ తర్వాత రెండో స్టేజ్లో ఫ్లక్చువేట్ అయ్యామండి, ఇప్పుడు మూడో స్టేజ్లో ఉన్నాం మన అందరం, ల్యాటు స్టేజ్లో ఉన్నాం. దీని తర్వాత కంపల్సరీగా మీరు ప్రయాణం పొందితేనే సెకండ్ స్పర్ట్ తీసుకుంటారు, హ్యూమన్ లిమిట్ వైపు వెళ్తారు. ఐ థింక్ మీరందరూ హ్యూమన్ లిమిట్ వైపు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్. హాస్ గారండి హాస్గారండి ఓకే, ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయం ఎంతమందికి అవగాహన అయింది, అర్థమైంది, మీకు తెలుసా ఇంతకు ముందే ఏంటి అనే సంగతి ఒక్కసారి చెప్పండి. బ్రదర్ నేను ఎప్పుడు ఇలా వినలేదు బ్రదర్, నాకు మీరు చెప్పింది అర్థమైందండి. ఓకే, చాలా బాగా విపులంగా అర్థమయ్యేలాగా వివరించారండి. అంటే మీరు కోరుకున్నట్టుగా శారీరక ధర్మ హద్దులోకి వెళ్ళాలని ఆశగా ఉంది మా. ఓకే, నెక్స్ట్ అండి. అమృతరాజ్ గారు ఓపెన్ చేసుకోండి మీరు. మాట్లాడండి సార్. సార్ నేను కూడా నా ఆశ కూడా ఆ విధంగానే వెళ్ళాలనే ఆశ ఉంది. అయితే కొన్ని చిన్న చిన్న అంశాల్లోనూ తడబాటు అనేది ఏర్పడుతుంది. అంటే అవగాహన మీరు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన టాస్క్ ఉంది చూసారా, ఆ మార్గము చూపుము తండ్రికి, అది అంటే మీరు దాన్ని మీరు చేశారని చెప్పి ఆ చరణమును ఆ పల్లవనిని కంపేర్ అందులో ఉన్న అక్షరాన్ని కంపేర్ చేస్తూ నేను రాయడం జరిగిందండి. అయితే అన్ని కాలంలో నేను చూడలేదు ఆ పాట నా దగ్గర లేదండి. అవును, అదే అంటే మీరు సెకండ్ స్టేజ్ దగ్గర ఉన్న ఆ పరిస్థితిలో ఉన్నట్టు ఉండిపోయారు. మీరు దాని తర్వాత కూడా ఇంకా ఇబ్బంది ఉంది, ప్లాటో స్టేజ్ ఉంది, అది కూడా దాటేస్తే మీరు రీచ్ అవుతారండి, తప్పనిసరిగా రీచ్ అవుతారు. ఎవరైనా సరే అండి, ఎవరికైనా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి కొంతమందికి స్లోగా ఉంటుంది లెర్నింగ్, కొంతమందికి ఫాస్ట్ గా ఉంటుంది అండి, అది తేడా ఉంటుంది, పర్లేదు. ఇప్పుడు అందరూ ఒకలా పరిగెట్టలేం కదండి. అయితే ఇప్పుడు మీరు పరిగెట్టమంటే అందరికంటే వేగంగా పరిగెడతాడు, నన్ను పరిగెట్టమంటే నేను అందరికంటే ఆఖరి పరిగెడతాను. అది అదే అండి, అంటే ఆశ అయితే ఉంది సార్. ఎస్ సార్, అదే ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ ఇప్పుడు నేను చెప్పడం ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నాము, నెక్స్ట్ ఏ స్థితికి వెళ్తాం అనేది ఒక ఐడియా వస్తే మనం జారిపోకుండా ఉంటాం, అది నా పాయింట్. లేకపోతే ఉంది నేర్చుకున్నా లేదు అని పక్కన పడేసారు అనుకోండి, నేర్చుకున్నదంతా పోతుంది. అది నెక్స్ట్ ప్రార్థిత మాట్లాడమ్మా. అంకుల్ అంటే ఇది ఎప్పుడు వినలేదు, కానీ కర్వ్స్ అవన్నీ గ్రాఫ్స్ అవన్నీ మాకు తెలుసు కాబట్టి తొందరగా అర్థమైంది అంకుల్. ఓకే, ఖచ్చితంగా మీ అందరూ ఏ స్టేజ్ లో ఉన్నారు, దీంట్లో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఓపెనింగ్ స్పాట్ లో ఉన్నారా, ఫ్లక్చువేషన్ లో ఉన్నారా, ప్లాటూ లో ఉన్నారా, ఇన్స్పిరేషన్ దగ్గర ఉన్నారా, లేకపోతే హ్యూమన్ లిమిట్ వైపు వెళ్తున్నారా? అంటే యూ హ్యావ్ టు క్రాస్ దట్ ఫ్లక్చువేషన్ స్టేజ్ అండ్ యూ హ్యావ్ టు గో టు ప్లాటూ స్టేజ్ ఆల్సో. అక్కడ కూడా డిప్రెస్ అవ్వద్దు, ప్లాటూ స్టేజ్ లో కూడా డిప్రెస్ అవ్వద్దు, అక్కడ ఇన్స్పిరేషన్ తీసుకోండి, మీకు మంచి గోల్ ఉంటది. హ్యూమన్ లిమిట్ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ వదిలేశారు అనుకోండి, మళ్ళా పలాయనవాదం, వెనక్కి వెళ్ళిపోవలసిందే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు నాకు ఇచ్చిన కసినట్టు ప్రభుకి స్తోత్రాలు. నాదైతే సెకండ్ పాయింట్కి థర్డ్ పాయింట్కి మధ్యలో ఉందేమో, ఒక పక్క ఫ్లక్చువేషన్ ఎదిగిపోతుంది లేని పరిస్థితి. అయితే నాకు అనిపించింది ఏంటంటే ప్రేరణ విషయంలో ఇక్కడికి ఎవరు ఊరికే రాలేదు అనేది నా గట్టి నమ్మకం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నడిపిన చేత వచ్చారని నేను ఎవరి విషయం చెప్పినా దేవుని వాక్యంతో ఖచ్చితంగా పోల్చుకొని చూస్తాను. ఏంటి ప్రభు మరి దీనికి దేవుని వాక్యం గుర్తొస్తుందా అనుకుంటుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6 వచనం గుర్తొచ్చింది. చెప్పండి. తెలుగులో 3 నుండి 6 వచనాలు కలుస్తున్నాయి, ఇంగ్లీష్లో మాత్రం 6 వచనమే ఉంది. ఆ మధ్యలో బాగా చదువుతున్నాను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని. కాబట్టి మొదట్లో మనం అంతా ఈ సత్క్రియ దేవుని ద్వారా ఆరంభించబడ్డాము, మరి మనకి ప్రేరణ కావాలి, అదంతా అవసరం. కాబట్టి ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి దేవుడు ఇంకా భవిష్యత్తులో మరిన్ని సెషన్స్ ద్వారా ఫేసెస్ ద్వారా మళ్ళీ అన్ని చేయగలను అనేది విశ్వాసం, చేస్తున్నాను అనేటువంటిది నిరీక్షణ, చేశాను అనేటువంటిది నిశ్చయత. ఆ నిశ్చయతలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడని నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. బ్యూటిఫుల్. మీరు రెండో స్టేజ్ లో ఉండి 3వ స్టేజ్ తర్వాత పొజిషన్ లో ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. అది మీ ప్రయాణం ముందు నుంచి అంటుంది, కానీ 2వ స్టేజ్ నుంచి 3వ స్టేజ్ ఇంకా రాలేదు. మీరు రావాలి త్వరగా. రండి, మీరు అందరు రాగలుగుతారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ తిమోతి గారు. అయ్యా తిమోతి గారు మాట్లాడండి. అయ్యా తీసుకెళ్తాడు ఒకటే స్టేజ్ దాటారండి, అయితే 2 దగ్గర ఆగిపోయి సార్. అయ్యో దేవుని స్తోత్రం, మీరు త్వరగా ముందుకు రావాలి. నేను క్లాసులో చివరిగా వచ్చాను సార్, అర్థం కాలేదంటే. అయితే నిన్న 3 రోజుల నుంచి నాకు బాగా అర్థం అవుతుంది సార్, నెక్స్ట్ క్లాస్ లో మొత్తం నేను పాల్పొందులు పొందాలని, శరీర ధర్మం దగ్గర అద్దు దగ్గర రావాలని ఆశ ఉందండి. ఆమేన్. దేవుని స్తోత్రం, తప్పనిసరిగా రావాలి. అయ్యా ఇంకా ఇంకెవరు ఉన్నారండి? ఎవరు లేరు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయ్యా పాస్ గారండి. క్లోజ్ చేద్దామా? అయ్యా క్లోజ్ చేద్దాం సార్. వస్తాం. ఎవరు ప్రేర్ చేయండి సార్. సార్ అలాగే సార్. అయ్యారు తిమోతి గారు మీరే ప్రార్థన చేయండి. అయ్యా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ దేవుడానికి స్తోత్రాలు. ఈ యొక్క ఆదివారం ఈ సాయంకాల సమయంలో ఈ విధంగానైనా మరి ఆయా తాతపూడి గారితోను, అలాగే నా ప్రభా సాలేం గారితోను, అలాగే జూమ్ ఉన్నటువంటి ప్రభా మరి సహోదరులతో కలిసి ఈ విధంగా మేము నేర్చుకోవడానికి ఈ సేవకులు మా కోసం మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈ విధంగా మేము నేర్చుకొని అనేకులకు నేర్పి ప్రభా అనేక పాటలు పాడి మిమ్మల్ని స్తుతించాలని, కనపరచాలని, మీ నామ ఇష్టించబడాలని మేము ప్రభా మేము ఆసక్తితో ఇంకా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. కూడా మొదటి నుంచి క్లాసులో పాల్గొనుకోండి. మరి నేను మీ యొక్క సేవకులు చెప్పే మాటలు శ్రద్ధగా విని నేర్చుకోవడానికి కృపు చూపించమని ప్రార్థన చేస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 16వ వచనం ప్రకారంగా, ఆయన 4:13 ప్రకారంగా, నన్ను బలపరుచిన వారేందనే నేను బలపరుస్తానని ప్రభు వాక్యంలో సెలవుచ్చినట్టుగా మమ్మల్ని మీరు బలపరుస్తుంది నా తండ్రి. నీ చిత్తం లేకుండా ఇలాగ క్లాసు నేను చేరలేదు ప్రభు, నీ చిత్తం ఉంది కాబట్టి మేమందరూ చేరాం. ఈ యొక్క నా ప్రభు మరి నాయన ఈ యొక్క వర్క్షాపులు నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభు ట్యూన్ చేయడానికి, పాటలు పాడడానికి, అవి మరి రిలీజ్ కూడా అవ్వడానికి,
అలాగే ఎంతో మంది గాయకులు రావడానికి మీరు ఎంతో కృషి చూపించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ యొక్క వర్క్ షాప్ ని మీరు కొనసాగిస్తారని స్థుతి తెలుస్తూ యేసునామలో స్తోత్రాలు తెలుస్తున్నాం మా పేపర్లోకి తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము శాంతి సమాధానం సదాకాలం మనకు మన కుటుంబాలన్నిటికీ తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఇవాళ ఇది క్లోజ్, మళ్ళీ 20 ఇప్పుడండి అనుకున్నాం మనం 12వ తారీఖు. ఈ రోజు 8వ తారీఖు అండి, 4th కదా. అవునండి. మళ్ళీ 12వ తారీఖున మనం రీఓపెన్ చేద్దాం. ఇక మీరు ఇప్పుడు ఎలాగా గ్రాఫ్ నేర్చుకున్నారు కాబట్టి ఇక అసైన్మెంట్లు ఇవ్వబడవు. మీ మటుకు మీరే ఆ గ్రాఫ్ లో ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మరో స్టేజ్కి వెళ్ళండి. అదే అసైన్మెంట్ అయ్యా. నెక్స్ట్ వెర్షన్ మనది స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వారం రోజుల పాటు క్లాసెస్ ఉంటాయి కదండి. అవునండి. వారం మొత్తంలో ఒక రోజు ఒక రిసోర్స్ పర్సన్ కూడా వస్తారు మనకి. అది అది అలా చేద్దాం. ఒక రిసోర్స్ పర్సన్ అయితే వస్తారండి వారంలో, ఒక రిసోర్స్ పర్సన్, ఒక కొత్త రిసోర్స్ పర్సన్. వాళ్ళు మనకి ప్రేరణ ఇస్తారు. అవును అవును. వాళ్ళు ఇచ్చేది ప్రేరణ మాత్రమే, సబ్జెక్ట్ ఏం చెప్పరు, జస్ట్ ప్రేరణ. నేర్చుకోవాల్సింది చేయవలసింది మీరే. కాబట్టి ఈ వారం రోజు సెలవులు సెలవులా తీసుకోకండి. ఈ వారం రోజుల్లో కనీసం 7 పాటలు రాయండి. నిన్న ఈవేళ చేసిన లాంటి ఎక్సర్సైజులు చేయండి. మా అమ్మ మేరీ గారు, మీరు సాగతీతలు అడ్జస్ట్మెంట్లు మానుకోవాలి. అవి ఎక్కువ ఉన్నాయి, దానివల్ల మీరు వెనక వెళ్ళిపోతున్నారు. అంటే మీకు పదం నచ్చుతుంది, ఆ పదం మార్చబుద్దేదు, అక్కడే అయిపోతున్నారు. ఆ పదం అంటే అంటే అక్కడ పదం పడడం చాలా ఇష్టంగా ఉంటది మీకు, ఆ పదం మీద మీకు మమకారంగా ఉంటది. కాబట్టి వచ్చినావు రామ, నీ కాళ్ళు గోడకు తగిలినా పర్లేదు, కాళ్ళు ముడిచి పడుకో అని పడుకో పెడతారు బాత్రూమ్ లో. అది ప్రాక్టీస్ మీద వస్తుంది పాపం. అది మీరు ఏదైతే పదాన్ని ఇష్టపడుతున్నారో ఆ పదాన్ని పెట్టాక అక్కడ తూకాలు సరిపోతే ఇంకో వేరే అక్షరాలు ఏమైనా జోడించడానికి అవుద్దేమో చూడండి. ఇప్పుడు స్తుతించేదను అన్నారనుకోండి, స్తుతించదను రాయొచ్చు, స్తుతించదను రాయొచ్చు, స్తుతించదా రాయొచ్చు, స్తుతింతును అని కూడా రాయొచ్చు. ఎన్నో ఎన్ని లేకపోతే ఇంకా బాగుంటే స్తుతిస్తా అని రాయొచ్చు. స్తుతిస్తా మూడు అక్షరాలతో సరిపోతుంది, అంటే లెంగ్త్ తగ్గించుకోవచ్చు. ఈన దినంబు యేసు నేనే ఉంది కదండి, త్వరగా చేరుతా అన్ని అన్ని ఆ పదాలన్నీ అలాగే ఉంటాయి అందులో, అన్ని తాలే కాబట్టి అలా కూడా రాసుకోవచ్చు. సో అంటే మీరు ఏంటంటే మీరు రాసిన పదాన్ని ఏదో రూపంలో మార్చడానికి ప్రయత్నించి దాని చూనికి మప్పించండి. అది చూనికి మప్పాలి, మప్పించకపోతే అమృతాజ్ గారు ఒప్పుకోరు. మప్పకపోతే ఎలాగండి మప్పాలి దాన్ని. అమ్మా మంచిదండి, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం, మరలా వచ్చే వారం కలుసుకుందాం. శాలేం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిదండి, ప్రైజ్ రాడండి. రాజు గారు మీరు ప్రార్థనలో ఉండండి, ట్యూన్ చేసిన వాళ్ళ కోసం, మ్యూజిక్ చేసిన వాళ్ళ కోసం. ఇవన్నీ జోయల్ నువ్వు కూడా అమ్మా ప్రార్థనలో ఉండు. అంకుల్ ట్యూన్ అయిపోయింది అంకుల్, అది అయిపోయిందా? ఆ ట్యూన్ కూడా అయిపోయింది అంకుల్. అయితే ఆ ట్యూన్ లో సాగతీతలు నొక్కలు నొక్కడాలు ఉంటే కుదరదు. ఆ స్టూడియోలో ఎవరు పాడుతున్నాయా అంకుల్? ఓకే అస్సలు. అదే మీరు ఎలా చేశారు పంపించండి ఒకసారి. పంపించాను అంకుల్. అది ట్యూన్ కూడా పంపించాను, నేను విన్నాను లేదు, మర్చిపోయాను. ట్యూన్ కాదు అంకుల్, జస్ట్ పల్లవి చరణాలు పంపించాను అంకుల్. అవును, లేదు ట్యూన్ పంపించు. ఓకే అంకుల్. ట్యూన్ పంపించు, అప్పుడు నీ ట్యూన్కి సరిపడా పదాలు. ఇప్పుడు మన రాజేష్ గారు చెప్పినట్టుగా అదే పదాన్ని ఆ ట్యూన్ సరిపడా మారుస్తాం. అంటే నిన్న అంకులు మీటింగ్ కి ముందు కాల్ చేసి రివ్యూ చేస్తారు అంకుల్ పాట, కొంచెం పాట ఎగుడు దిగుడుగా కొద్దిగా ఎక్కువగా తక్కువగా ఉంది చరణాల్లో అని చెప్పి చెప్పారు. అది మార్చాలి అంకుల్ ముఖ్యంగా. అది మీరు ఏదైతే ట్యూన్ చేశారో అది పంపించండి ఒకసారి చూద్దాం. అది బాగుందనుకోండి కంఫర్టబుల్ గా ఉంచుతాం, లేదు మార్చాలంటే మారుస్తారు పాస్ గారు. అది చెప్పేది. ఓకే అంకుల్. ఓకే అంకుల్. ఓకేనా? ఓకే. ఎందుకంటే మీరు మీరు దాన్ని చేయలేకపోతున్నారు, మీరు ఫ్లక్చువేషన్ దగ్గర ఉండిపోయారు. పాస్ గారు హ్యూమన్ లిమిట్ దగ్గర ఉన్నారు, మీకు ఆయనకి మధ్యలో 3 స్టేజ్లు ఉన్నాయి.
కాబట్టి పాస్ గారు చేయడానికి సమర్థులు కాబట్టి చేయనివ్వండి, అదే నేను చెప్పేది. ఓకే ఓకేనా? అంతేగాని నా పాటను మార్చేసారని బాధపడకండి. ఇప్పుడు అమృతరాజు గారు రాసింది ఎలా మార్చండి. ఇప్పుడు ఆయన రాసింది ఏంటంటే, భార నేరాల నెలవైన నేలపై భారాల బ్రతుకు ఇలపై చేరాలని ప్రభు సన్నిధి, కోరాలని ప్రభు కృపకై. మళ్ళీ ఐదోది కూడా రాశారు, మారాలని మనసు కూడా. రెండు నాలుగు ఆరు అలగాలి తప్ప బేస్ సంఖ్యలో ఉండకూడదు, సరి సంఖ్యలో ఉండాలి, పల్లవలోనైనా చరణాల్లోనైనా. ఐదోది అలా పక్కన పెట్టారు. ఇప్పుడు దాని అక్కడికి వరకు పల్లవ ఎలా చేశారంటే, నేరాల నెలవైన నేలపై ఉంచాను, భారాల బతుకు ఇలపై అనే దానికి ఇంకా స్ట్రెస్ కావాలి, కరెక్ట్ అర్థం కావండి. భారాల బ్రతుకే ఈ ఇలపై, భారాల బ్రతుకే అంటే అంతే చెప్తే చేరాలని ప్రభు సన్నిధి అన్నారు. అప్పుడు చేరాలి ఇక యేసు కడకు, ఇక నీకు వేరే దారి లేదు అని చెప్పను. స్ట్రెస్ చేస్తా ఇక నీ బతుకు ఇంతే బాబు బయట, ఇక 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 యేసు కడకు. లేదనండి, కోరాలని ప్రభు కృపగా అన్నారు ఆయన. అప్పుడు ఏమిటి, కోరాలి రక్షణ నీ ఆత్మకు అలా చేశారు. నేరాల నెలవైన నేలపై భారాల బ్రతుకే ఇల ఈ ఇలపై చేరాలి ఇక యేసు కడకు, కోరాలి రక్షణ నీ ఆత్మకు. సరిపోయింది, థియోలాజికల్ గా కూడా అసలు రక్షణ అనే మాట పడకపోతే ఇక దానికి వాల్యూ ఉండదు అనమాట. ఆయన చరణం ఎలా రాశారు, చెడుకు చేరువై గుడికి దూరమై వాడిన మూడులా ఎందుకుంటావు, ఒప్పుకో నీ పాపాలు ప్రభుకడ, చెప్పుకో శోధనలపై చెప్పుకో, అది కరెక్ట్ చేయమన్నారు, తిప్పుకో నీ మనసు ప్రభు వైపు, మప్పుకో నీ నడుతుకు మారు. అవి పెద్ద పెద్ద అయిపోయి అవన్నీ, అంటే ఆ చెప్పుకో మప్పుకో అని షార్ట్ కట్ లో వచ్చేసేటట్టు ఏం చేసంటే, చెడుకు చేరువై గుడికి దూరమై వాడిన మూడులా ఎందుకుంటావు, అంతవరకు ఓకే, ఒప్పుకో పాపాలు, చెప్పుకో కష్టాలు, తిప్పుకో నీ మనసు, మప్పుకో ప్రభు వైపు. అంటే మాట వాడికి ప్రభు ప్రభు అనకంటే ఒప్పుకో పాపాలు, చెప్పుకో కష్టాలు, శోధనలు అవన్నీ. మైక్ ఆన్ చేసుకోండి అమృతరాజు గారు. చెప్పుకో ఒప్పుకో పాపాలు ఎవరి దగ్గర లాస్ట్ లో చెప్తాను అనమాట, ఒక్కసారి చెప్పిన సరిపోతాయి. ఒప్పుకో పాపాలు, చెప్పుకో కష్టాలు, తిప్పుకో నీ మనసు, మప్పుకో ప్రభు వైపు. మప్పుకో మనుగడ, మనుగడ వద్దులేండి, మప్పుకో మనకు. ఇప్పుడు దేవుడు రాకపోతే ఎలాగా? ఇప్పుడు ఒప్పుకో పాపాలు ఎవరి దగ్గర, చెప్పుకో కష్టాలు ఎవరి దగ్గర, తిప్పుకో నీ మనసు ఎవరికి ఎటువైపు, దాని జవాబు అక్కడ ప్రభు పడాలన్నమాట. మప్పుకో ప్రభు వైపు, మప్పుకో ప్రభు వైపు అంతే. అలా సింపుల్ చేస్తానండి. రెండో చరణం కూడా అలా చేసేసి ఫైనలైజ్ చేసి ఒక చిన్న మామూలు నేను ట్యూన్ చేసేసి పంపిస్తాను, దానికి వేరే ట్యూన్ అంటే నాకెందుకంటే నాకు కరెక్ట్ లైన్స్ కోసం అన్నమాట ఆ ట్యూన్. ఏమైనా అమృతరాజు గారు ఆత్మలో ఒక మంట ఉంది కాబట్టి దేవుడు కనపడుతుందండి అది పాటలో. ఆయనతో ఇక ముందు చాలా చేయించాలండి బాబు, చాలా చేయించాలి. అంటే ఆయన దగ్గర వొకాబులరీ ఉందండి, ఏం చేసేటందుకు ఈ మ్యూజిక్ సెన్స్ కొంచెం తక్కువ ఉంది, అది అందువల్ల దాంట్లో దీన్ని కూర్చోలేకపోతున్నారు. కీబోర్డ్ కూడా కొనుక్కున్నారు, మ్యూజిక్ నేర్చుకుంటూ అంటే ఆసక్తి ఉంది. అయితే సార్ మీరు మూడో స్టేజ్ దాటి ఐదో స్టేజ్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అమ్మ ప్రార్థిత, ప్రార్థిత వెళ్ళిపోయినట్టుందండి. సరే సార్, ఎండ్ చేస్తాను. ఓకే సార్, బాయ్ సార్. జాయిన్ అమ్మా.